శ్రోతలు వింటున్నారా, పౌలుకు రెండు విధాల ఆశీర్వాదం ప్రాప్తించింది. దేవుని మర్మం అతనికి బయలుపరచబడింది. అందరూ జాతి వివక్షత లేకుండా దేవుని ప్రేమయందు ఒకటిగా సమకూర్చబడుతున్నారు. ఈ రహస్య సత్యం పౌలు ద్వారానే వెల్లడి చేయబడింది. అన్యులకు ఈ సత్యాన్ని బోధించడానికి దేవుడు పౌలును సాధనంగా ఏర్పరచుకున్నాడు. దేవుని కృప ఈ విధంగా పౌలు ద్వారా అన్యులకు అందించబడింది. ఈ ఆధిక్యత చైతన్యం వల్ల పౌలుకు గర్వమేమీ కలగలేదు. పౌలు మహాసాత్వికుడైపోయాడు. వినయ విధేయతలు పౌలులో మరీ ఎక్కువ కాజొచ్చాయి. ఇంత గొప్ప ఆధిక్యం అల్పుడైన తనకు ప్రాప్తించడం పౌలుకెంతో ఆశ్చర్యం గొలిపింది. దేవుని భక్తులలో అల్పుణ్ణి నేను అంటూ పౌలు సాక్ష్యమివ్వడం విశేషం. దేవుని సందేశం మనం ప్రకటిస్తాము. యేసుక్రీస్తు నామమున మనమేదైనా ఘనకార్యం చేస్తాము. అదే సమయంలో మనకు దేవుని కృప జ్ఞాపకం రావాలి. నీలో నాలో గొప్పతనమేమీ లేదు, కాని మన ద్వారా దేవుడు చేసిన పని గొప్పది. మన ద్వారా దేవుడు ప్రకటించిన సందేశం గొప్పది. మన సేవ ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడాలి. నీకు పేరు ప్రఖ్యాతులు రావాలని బోధించకు. ప్రజలకు యేసు కనపడాలి, ఆయన మాటలు వినపడాలి. బోధకుడి పేరు కాదు, యేసు నామము మహిమపరచబడాలి. శ్రోతలు, పౌలులాగా మనం తగ్గాలి, ప్రభువును పైకెత్తాలి. బాప్తిస్మిచ్చిన యోహాను అన్నాడు, నేను తగ్గాలి, యేసు హెచ్చాలి. దేవుని నిత్య ప్రణాళిక, దేవుని జ్ఞానం, ఈ రెండూ ఎంత ప్రాముఖ్యమైనవో పౌలు వివరిస్తున్నాడు. క్రీస్తునందు సమస్త మానవులను ఒకటిగా సమకూర్చడం దేవుని అనాది సంకల్పం. యూదులు అంగీకరించలేదు గనుక అన్యులకు సువార్త ప్రకటించబడింది అనేది సరైన ఆలోచన కాదు. అన్యుల రక్షణ దేవుని నిత్య ప్రణాళికలో భాగమని మనం గ్రహించాలి. అందరినీ ఆయన ప్రేమ పరిధిలోకి తేవాలని దేవుని నిత్య సంకల్పం. నానావిధమైన దేవుని జ్ఞానాన్ని పౌలు ఈ సందర్భంలో పేర్కొన్నాడు. అనగా దేవుని కృప బహుముఖమైనది, అనేక రంగుల చిత్రం, జీవితంలోని వివిధ సంఘటనలకు సరిపోయేది అని అర్థం. వెలుగు, చీకటి, కాంతి, నీడ అన్నిటికీ సరిపడే దేవుని కృప. దేవుని జ్ఞానము బహుళార్థ సాధకం. క్రీస్తులోనికి మనకు నిరభ్యంతర ప్రవేశమున్నది. ధైర్యంగా, నిర్భయంగా ఆయనలోకి రాగలం, ప్రార్థించగలం. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు స్వేచ్ఛగా రాగలం. తండ్రి వద్దకు క్రీస్తే మనకు తెరువబడిన ద్వారం. పౌలు చెరసాలలో ఉన్నాడని ఎవ్వరూ నిరుత్సాహపడనక్కర్లేదు. తమ నాయకుడు చెరసాలలో ఉన్నందున అన్యులకు సువార్త ప్రకటించటం ఎలాగా అని కంగారు పడకండి. నేను పడే శ్రమలు, నేను అనుభవించే హింసలు మీకు మహిమకరం. నాకు పరోక్షంగా ఈ శ్రమలు ఆశీర్వాదాలే అవుతాయి అని పౌలు విశ్వాసులను ధైర్యపరుస్తున్నాడు. మొదటి వచనంలోనే పౌలు ఈ మాట అన్నాడు, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను. అన్యజనుల కోసమే పౌలు చెరసాల శిక్ష అనుభవిస్తున్నాడు. పౌలు క్రీస్తు ఖైదీ. అపొస్తల కార్యములు 22:21 ప్రభువు పౌలుతో అన్నాడు, వెళ్ళు, నేను దూరముగా అన్యజనుల వద్దకు నిన్ను పంపుతాను. యూదేతరులకు అనగా అన్యులకు సువార్త ప్రకటించడానికి ప్రభువు పౌలును ప్రత్యేకించాడు. యూదులకు, అన్యులకు పౌలు సంఘ మర్మమును, ఈ పవిత్ర సత్యాన్ని బోధించవలసి ఉంది. విశ్వాసముంచిన యూదులు, అన్యులు క్రీస్తునందు ఒక నూతన పురుషుడవుతున్నారు. ఈ ఆధ్యాత్మిక మహదైశ్వర్యాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. ఆయన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ఈ కట్టడాన్ని ప్రభువు చక్కగా అమర్చి మరీ కడుతున్నాడు. ఆయనతో మనం సహనిర్మాతలం. నేను సువార్తకు పరిచారకుణ్ణి అంటే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృపావరం అంటున్నాడు పౌలు. ఆయన సేవ కృపావరం. దేవుడు తన శక్తిని బట్టి తన చేత ఇంత సేవ చేయించడం జరిగింది. నేను అత్యల్పుణ్ణి అని పౌలు తనను తగ్గించుకున్నాడు.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని ప్రభు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. కొందరికి స్వాతిశయం ఎక్కువ, అహంభావం ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టుపట్టిస్తుంది. తమ భక్తిని ఇతరులతో పోల్చి చూచుకుని తమకు ఎక్కువ భక్తి ఉందని ఊహించుకుని గర్విస్తారు. తమ పాపం మాత్రం ఇతరులతో పోల్చుకున్నప్పుడు తక్కువ అనిపిస్తుంది. పరిసయ్యుడు శుంకరితో పోల్చుకున్నప్పుడు తాను గొప్ప నీతిమంతుడనిపించింది. అయితే ఈ రోజున మనలో కొందరు తమను తాము పరిసయ్యుడితో పోల్చుకుని అతనికంటే మేమే మేలు అనుకునేవారు ఉన్నారు. సువార్తను తృణీకరించకండి. ఇది అపార ఐశ్వర్యం. దేవుడు కొందరిని సంఘం ఉనికిలోకి రాకముందే రక్షించాడు, కొందరిని సంఘం ఎత్తబడిన తరువాత కూడా రక్షిస్తాడు. అందరూ కలిసి దేవుని కుటుంబమవుతారు. పరలోకములో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టే కుటుంబము అని పిలువబడుతున్నది. ఆ తండ్రి ఎదట పౌలు మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. ఆ మాటకొస్తే పరలోక దూతలు కూడా ఆయన కుటుంబంలో భాగమే. దేవుడు మన తండ్రి. కుటుంబం అనే భావన తండ్రిని బట్టే కలిగింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక కుటుంబ భావన. ప్రభువు ఆరోహణమై వెళ్లిపోతూ, నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, మీకు భవనాలు సిద్ధం చేస్తాను, ఆయన మన తండ్రి అన్నాడు. ఆయన యేసుని బట్టి మన తండ్రి, యేసుని బట్టి మన దేవుడయ్యాడు. ఇంతకు పౌలు ప్రార్థన ఏది, ప్రార్థనాంశాలు ఏవి, వచ్చే పాఠంలో పరిశీలిద్దాము. శ్రోతలు మర్చిపోకండి, పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు, ఇది దేవుడు పౌలుకు అప్పగించిన గృహ నిర్వాహకత్వమే. నమ్మదగిన దేవునికి మనం నమ్మకమైన గృహ నిర్వాహకులం. శ్రమలు దైవసేవకులకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఇంతా చెప్పాక శ్రోత, నిన్నొక ప్రశ్న అడగాలి. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే నీవు నీ తండ్రి అయిన దేవునికి క్రీస్తుతో సహవారసుడివి, గనుక ఈ పాఠమంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.